హాయ్ అండి, నేను మీ భవాని. వెల్కమ్ టు యామీ ఫుడ్ తెలుగు. ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు చేసే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై ఓ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రేక్ చేసిన ఎగ్స్ని కొంచెం పొడి పొడి అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి, వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరో ప్యాన్లో 1 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్న కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకు, అలాగే సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక సన్న కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్, క్యాబేజీ 1 కప్, అలాగే బీన్స్ కూడా 1 కప్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ వీటిని ఉడికించుకోవాలి. ఇవి కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్ అనేవి మనం ఇందాక వేసుకున్న వెజిటేబుల్స్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వీటిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ పొడి పొడిగా ఉండాలి, బాగా మెత్తగా ఉండకూడదు. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సన్న కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
సన్నా కట్ చేసుకున్నా, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. తర్వాత గార్నిషింగ్ కోసం సన్నా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. అలాగే నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు యామి ఫుడ్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.